ఆయన. హల్లెలూయా. అందుకే చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనము, 7వ వచనం కాదు 19వ వచనం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనము. ఆయన మరల మన యందు జాలిపెడెను. మరల అంటే మనం తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు, ఆ పాపపు జీవితం నుంచి అది మంచిది కాదని మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన పాప జీవితాన్ని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, మరల మళ్ళీ మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఎలాగైతే ఆ తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తన తండ్రి దగ్గరికి ఎలాగైతే వచ్చాడో, అలాగే ఈ లోకంలో వ్యర్థమైన వాటిలో జీవిస్తున్న మనము ఎప్పుడైతే జీవానికి అధిపతి అయిన దేవుని దగ్గరికి వస్తామో, మన పాపముల కొరకు ఆ కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఏం చేస్తాడంట, ఆయన మరల మన యందు జాలిపడును. జాలిపడడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ, ఎవరు ఆ వారు, ఎవరైతే జీవము గల దేవుని కుమారుని దగ్గరికి వస్తారో, ఎవరైతే వాళ్ళ పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గర నుంచి క్షమాపణ అడుగుతారో, వారు ఏమవుతారు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. హల్లెలూయా. సముద్రం అగాధం ఎంత లోతు ఉంటుందండి, మనకేమన్నా తెలుస్తుందా, అది కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. చీకటి ఎంత అగాధము, అసలు దానికి ఎండింగ్ అనేది అసలు ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము. అటువంటి అగాధములు దేవుడు మన పాపాలన్నింటినీ తీసుకెళ్ళి అందులో వేస్తానంటున్నాడు ఆయన. అటువంటి గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి. కాబట్టి నీవు నేను చేయవలసింది కూడా ఏం చేయాలి అంటే, మారు మనసు పొందుకోవాలా. ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము కూడా శాశ్వతము కాదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, మీకు ఒక సాక్ష్యము చెప్పాలి, అది ఎవరితో కాదు, నాదే నేను చెప్తున్నాను. నా గత జీవితంలో ఉన్నప్పుడు, నేను నా కాలేజీ డేస్లో ఉన్నప్పుడు, ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఆ యొక్క తాగుడికి బానిసనయ్యాను, సిగరెట్లకి బానిసనయ్యాను, వ్యభిచారానికి బానిసనయ్యాను. అటువంటి పాపపు జీవితములు నేను జీవించాను. ఎప్పుడు, నా గత జీవితంలో. అప్పుడు నేను పైకి ఇలాంటి వస్త్రాలు ఎన్నో ధరించుకున్నా, పైకి మంచివాడిలాగా గొప్పవాడిలాగా మళ్ళీ మా ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరిగేవాడిని. కానీ నేను జీవిస్తున్న జీవితము పాపకరమైనది, నా యొక్క బ్రతుకు దరిద్రమైనది. హల్లెలూయా. అటువంటి పాపపు బురదలో నేను జీవిస్తున్నాను. కానీ నాకు తెలియదే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ నేను సేవిస్తున్నాను, ప్రతి వాళ్ళ దగ్గరని దర్శిస్తున్నాను. ఆ కన్నులు ఉండి చూడలేని, చెవులు ఉండి వినలేని, నోరు ఉండి మాట్లాడలేని, కాళ్ళు ఉండి కదలలేని, చేతులు ఉండి పట్టుకునలేని ప్రతి ఒక్కరి దగ్గరికి నేను తిరుగుతున్నాను. కానీ నా పాపపు జీవితంలో ఎటువంటి మార్పు లేదు. హల్లెలూయా. వాళ్ళెవ్వరూ కూడా నన్ను ఆ పాపపు జీవితం నుంచి విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఎండింగ్ స్టేజ్ వచ్చిందో, ఇంకా నేను చనిపోదని నిర్ణయించుకున్నా. ఎందుకొరకునంటే, ఆ దేవుని ఆజ్ఞలను అతిక్రమించడము ద్వారా, దేవుడికి ఇష్టము లేని పనులు చేయడము ద్వారా ఆ శాపాలు నన్ను వెంటాడుతున్నాయి. హల్లెలూయా. నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. నేను చనిపోదామని చాలాసార్లు ప్రయత్నించాను. అయితే ఒక సహోదరి నన్ను తనతో పాటు దేవుని యొక్క మందిరానికి, చర్చికి తీసుకువెళ్ళినప్పుడు ఆ బోధకుడిని చూసి నేను ఆమెతో ఏమన్నానంటే, వీళ్ళు పూట గడవడానికి ఈ రీతిగా చెప్తారు, వీళ్ళు దొంగ మాటలు చెప్తారు, వీళ్ళు ప్రకటించేదంతా అసత్యం అని చెప్పని నేను ఆమెతో అన్నాను. అయితే ఆమె అన్నది, ఓకే నువ్వు ఆ బోధకుడిని నమ్మొద్దు, కానీ దేవుణ్ణి నమ్ముతావు కదా అని చెప్పాను. ఆమె అన్నప్పుడు, దేవుడా ఎవరు, నాకు చాలామంది తెలుసు, అందులో ఎవరు అని అడిగినప్పుడు ఆమె యేసుక్రీస్తు అని అన్నది. ఓకే మిగతా వాళ్ళకి ఆయనకి ఏంటి తేడా అనంటే, నాకు తెలీదు, నీవే చూడని చెప్పని ఆ యొక్క యూట్యూబ్లో ఆమె యేసుక్రీస్తు వారి గురించిన ఒక వీడియో చూపించినప్పుడు, ఆయన్ని సిలువ వేయడం నేను చూశాను. యేసుక్రీస్తు వారిని ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు దించబడ్డాయి, ఆయన కొరడాలతో దారుణంగా కొట్టారు రక్తము కాచేలాగా, ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఏంటి అసలు ఈయనెవరు, ఈయన ఎందుకు ఇలాగా చేస్తున్నారు? నేనైతే వ్యభిచారం చేస్తున్నాను కాబట్టి, పాపము చేస్తున్నాను కాబట్టి, తాగుడు తాగుతున్నాను కాబట్టి, అనేక రకమైన ఘోరమైన పాపంలో నేను ఉన్నాను కాబట్టి ఇటువంటి శిక్షలన్నీ నేను అనుభవించడానికి అర్హుణ్ణి. కానీ ఈయనెవరు, ఈయన ఏమన్నా తప్పు చేశాడానంటే ఎటువంటి తప్పు చేయలేదే. కానీ ఇతను ఎందుకు ఇంతలాగా చిత్రవద చేస్తున్నారని నా మనసులో ఒక ఆలోచన మొదలైంది. అయితే నేను ఆమెను అడిగాను. ఆమె ఏమన్నారంటే, నాకు ఆ రీతిగా చెప్పడం రాదు, నీవు చదువుకున్నావు కదా ఇదిగో అని చెప్పని ఆమె నాకు ఈ బైబిల్ ఇచ్చారండి. సో ఆమె బహుకరించిన బైబిలే, ఆమె నాకు ఇచ్చిన బైబిల్. సో ఎప్పుడైతే ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో, దేవుడు నా పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడో నేను తెలుసుకున్నాను. దేవుడు నా పట్ల ఎంత దయను చూపిస్తున్నాడో నేను తెలుసుకున్నాను. దేవుడు నా పట్ల ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడో నేను అర్థం చేసుకున్నాను.
అది నా యొక్క జ్ఞానము కాదు, కానీ ఆయన నా పట్ల చూపించిన కృప. అయ్యో, నేను చేతులతో చేసిన తప్పులకు ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి. నేను కాళ్ళతో జరిగించిన ఆ చెడు నడతలకు ఆయన కాళ్ళలో మేకులు దించబడ్డాయి. నేను వ్యభిచారము చేస్తున్నప్పుడు పూర్తి శరీరముతో నేను పాపము చేస్తానే, ఆ పూర్తి తప్పులకు ఆయన శరీరం అంతా భూమి వలె దున్నబడింది అని నేను తెలుసుకున్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకు? నా కొరకు నా తల్లిదండ్రులు కూడా అటువంటి కార్యము చేయరు కదా. ఈయన ఎవరు నా కొరకు అంత చేయడానికని ఆలోచించినప్పుడు, ఈయనే దేవుని ద్వారా పంపబడిన దేవుని కుమారుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా ఒక్కడి కొరకే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తము కాచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాయశ్చితముగా మారి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము అనుభవించవలసిన శిక్ష ఇంకొకరు అనుభవిస్తారో, మనకి క్షమాపణ దొరుకుతుంది, మనకు దయ దొరుకుతుంది, మనకు కనికరము దొరుకుతుంది. ఎందుకొరకు అనంటే, మన దేవుడు న్యాయాధిపతి, మన దేవుడు రైట్యస్ జడ్జ్. ఆయన తీర్పు న్యాయవంతంగా ఉండాలి. ఆయన మన దోషములను కప్పివేయాలి అని అంటే, మన పాపములు తీసివేయాలి అని అంటే, మన పాపాలకి మన దోషాలకి ప్రతిఫలము ఇంకొకళ్ళు అనుభవించాలి. హల్లెలూయా. ఆ ఇంకొకళ్ళు ఎవరో కాదు, అతని కుమారుడే. యోహాను సువార్తలో చెప్పబడింది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందుకొరకు అంటే, దేవుడే తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆ పాపానికి శిక్ష విధించెను. హల్లెలూయా. అవును, నా పాపము, నా దోషము, నేను చేసిన సమస్తమైన హేయమైన క్రియలకి ఆయన మొత్తబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కనికరము పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి యేసుక్రీస్తు వారి ద్వారా అర్హత కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు అనంటే, నాకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది అని తన శరీరాన్ని బలియంగా అర్పించాడు, తన శరీరాన్ని వెలగా పెట్టాడు, ఆ శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఆ ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలను నేను అతిక్రమించడం వల్ల నన్ను వెంబడిస్తున్నాయి, అవి నన్ను నాశనము చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అటువంటి నేను నాశనం అయిపోకుండా ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి నన్ను విమోచించడానికి నా ప్రభువు, నా రక్షకుడు ఆయన కలువరి సిలువలో ఏమయ్యాడు, మరణించాడు నా కొరకు. నా ఒక్కడి కొరకే కాదు, లోక పాపము కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటి అనంటే, ఆయన పైన విశ్వాసముంచడమే దేవుని క్రియ అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నీవు నేను ఏదో గొప్ప గొప్ప వాటిని చేయవలసిన అవసరం లేదు. పేదల పోషణకు మన యొక్క ఇల్లినంతటిని అమ్మవలసిన అవసరం లేదు. గొప్ప గొప్ప వాటిని నీవు నేను చేయవలసిన అవసరం లేదు. మన నీతి క్రియలు, మన స్వనీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. హల్లెలూయా. అక్కడ ఉన్నది ప్రధాన యాజకుడు యెహోషువా. ఇక్కడ కింద ఆలయంలో యాజకత్వం జరిగించేవాడు అటువంటి వ్యక్తే మలిన వస్త్రములు ధరించిన వాడిలా ఉన్నాడు పరలోకములు. మనమెంతటి వారము? కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంటే, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వస్త్రములు, ఆ మలినమైన వస్త్రములు కడుగబడాలి అని అంటే, నీ యొక్క ఏ సోపు కూడా పనిచేయదు, ఈ భూలోకములో ఉన్న ఏది కూడా పనిచేయదు. నీ పాపము పట్టిన ఆ యొక్క వస్త్రములు ఆ యొక్క శుద్ధీకరించబడాలి అని అంటే, దేవుని యొక్క రక్తముతో నీ యొక్క వస్త్రములు ఏమవ్వాలి, కడగబడాలి. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు కడగబడకపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అంటాడు, అయ్యా, ప్రభువా, నా దేవా, నువ్వు నా పాదములు కడగకూడదయ్యా అని చెప్పానంటే, పేతురు, నేను గనక నిన్ను కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా. అవును, మనం కడగబడాలా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడాలా. అందుకే ఆయన అన్నారు, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము. నా యొక్క శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. అవును, మనం ఆయన శరీరములో భాగముగా మారాలా, మనం ఆయన ఆత్మలను పానము చేసిన వారమై ఉండాలా, మనం ఆయనలో ఐక్యం అవ్వాలా. ఎప్పుడైతే మనం ఆయనలో ఐక్యమవుతామో, యేసుక్రీస్తు వారు ఏ రీతి అయితే సమాధిని జయించి తిరిగి లేచారో, అలాగే నిన్ను నన్ను కూడా ఆయన మన సమాధుల్లో నుంచి తిరిగి లేపి తన సన్నిధిలో నిర్దోషులుగా ఆయన నిలువబెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడో ఆయన ఆ యొక్క క్షణమాత్రము తీసుకున్న నిర్ణయం కాదు.